సో నెక్స్ట్ మన ఆంధ్ర పాలిటిక్స్కి వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి శత జయంతి ఏదైతే జరుగుతుందో ఏదో అంటే ఒక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయైనా ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు, ఒక టీడీపీ సభల్లాగా చేస్తున్నారు వాటిని, వీటి గురించి మీరు ఏమంటారు? అదే వాళ్ళు చేస్తున్న పొరపాటు. అది రామారావు గారు ఆయన విశ్వవిఖ్యాత నటస్వరూపుడు, మహానుభావుడు. ఆయన ఒక టీడీపీకి సొంతం కాదు, ఒక బాలయ్య బాబుకు చంద్రబాబుకు సొంతం కాదు. పిఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అందరికీ తెలుసు, పిఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అని అందరూ అంటున్నారు. పిఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అసలు వ్యక్తిత్వం ఆయన, ప్రతి తెలుగువాడికి సొంతం ఆయన. ఇవాళ తెలుగువాడి గౌరవాన్ని, తెలుగువాడి ప్రతిష్టని నిలబెట్టిన వ్యక్తి ఆయన. ఒకప్పుడు ఆయనకు ముందు మనం ఢిల్లీకి వెళితే మనం మెద్రాసీసు, తెలుగువాడు అనే గుర్తింపు ఉండేది కాదు. మెడ్రాసులో భాగస్సులు మనం మెడ్రాసీసే అనేవారు. మన రాష్ట్రం ఏర్పడినా కూడా, 1950లో రాష్ట్రం ఏర్పడినా కూడా, ఆయన 1983 అయినా కూడా, అప్పటికి ఆయన వచ్చేదాకా కూడా ఇన్ని సంవత్సరాలు మన మెద్రాసీస్ కింద. మా అనుభవం, మేము ఢిల్లీ వెళ్తే మెద్రాసీస్ కింద ట్రీట్ చేసేవాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రము అది గుర్తింపు ఉండేది కాదు మెడ్రాసీస్ కింద. రామారావు గారు వచ్చిన తర్వాత కదా ఒక తెలుగువాడు, ఒక ప్రపంచం ఇందిరాగాంధీకి కూర్చోబె ఇందిరాగాంధీ లాంటి పడగొట్టి దెబ్బకొట్టి ఒక నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి ఆయన అప్పుడు తెలుగువాడి ఘనతను చూపించాడు. సో ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి నేను తెలుగువాడిని చెప్పుకునే గర్వాన్ని కల్పించింది ఆయన. సో ఆయన అందరికీ సొంతం. మీరేదో మీ సొంత పురా కార్యక్రమంగా చేయటం వల్లే దానికి అంత రావాల్సిన అంత ఎలివేషన్ రావట్లే. అది అందరినీ పిలిచి, అందరినీ రామారావు గారి విషయంలో ఒక అందరినీ అన్ని రంగాల వాళ్ళని ప్రముఖుల్ని పిలిచి అది చేస్తూ ఉంటే ఇది ఏంటంటే కేవలం రామారావు గారు పేరు చెప్పుకుని ఓట్లు ఓట్ల కోసం చేస్తున్న కార్యక్రమం. ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ యాడ్ఆన్స్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే, అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదో ఓట్ల కోసం చేస్తున్నట్టుంది, రాజకీయం కోసం చేస్తున్నట్టుంది తప్పితే అది ఆ రాజకీయ కోణం లేకుండా ఆయన జనరల్ ఒక ఆంధ్ర రాష్ట్ర ఉభయ రాష్ట్రాలకి గర్వించదగ్గ వ్యక్తి అన్నట్టు అలా తీసుకెళ్ళటం వీళ్ళు చిన్న ఆలోచన, కొంచెం కుంచితమైన ఆలోచన. అదేదో రామారావు గారిని మనం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే రామారావు గారి పేరు మీద మనకు ఓట్లు పడిపోతాయి అన్న ఒక కుంచితమైన ఆలోచనతోటి పార్టీ కార్యక్రమంగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందువల్ల ఆ ఫంక్షన్కి అదేదో అందరూ మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఉభయ రాష్ట్రాలు తెలుగు వాళ్ళు గర్వించే ప్రోగ్రామ్గా జరగట్ల. ఆయన్ని అందరికీ సొంతం, ఆయన ప్రతి తెలుగువాడికి సొంతం. అలా చెయ్యాలి, అందరు అన్ని రంగాల వాళ్ళని ప్రముఖులు పిలిచి టీడీపీకి మాత్రమే సొంతం అయ్యేలా అలాంటి ఉత్సవాలు కానీ సంబరాలు కానీ వాళ్ళు అక్కడ జరుపుకుంటున్నారు అంతే. ఏంటో టీడీపీకి మాత్రమే సొంతమయ్యేలా, పార్టీకి సొంతమయ్యేలా, టీడీపీకి మాత్రమే సొంతమై ఒక రాజకీయ కోణం. అది టీడీపీకి సొంతం కాదు, ఆయన ఆయన టీడీపీకి సొంతం కాదు, టీడీపీకి సొంతమే కానీ మొత్తం తెలుగువాడికి సొంతం ఆయన. మీ పార్టీ కార్యక్రమం చేస్తే అన్ని ప్రశ్నలు సేమ్ వస్తాయి. ఇవాళ చేస్తున్నారు మరి అదే రామారావు గారిని సస్పెండ్ చేసి, అదే రామారావు గారి జెండా లాక్కుని, అదే రామారావు గారిని అవమానపరిచి, అదే రామారావు గారి చెప్పులేసింది వీళ్ళే కదా. ఆ రోజు నందమూరి అనేది తీసేసి నారా అనేది కొంచెం ఎక్కువ ప్రాపగాండ, నారా తెలుగుదేశంగా మార్చేసేస్తారు, మార్చేసారు దాన్నే ప్రాపగాండ చేస్తున్నారు. అదే నందమూరి తెలుగుదేశం కాస్త నారా తెలుగుదేశం అయిపోయింది చాలా రోజుల క్రితమే, అక్కడే పతనం అవుతుంది నందమూరి. ఆ రోజుల్లోనేమో నందమూరి వద్దు, రామారావు వద్దు, రామారావు మూర్ఖుడు అని మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. రామారావు గారిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి, ఆయన పదవి ఆయన సస్పెండ్ చేశారు, ఆయన బ్యాంక్ అకౌంట్ లాక్కున్నారు, ఆయన జెండా లాక్కున్నారు, ఆయన ఎజెండా లాక్కున్నారు. ఇదే వ్యక్తులు వీళ్ళే లాక్కుంది, లాక్కున్న వద్దు ఇదే చంద్రబాబులు వీళ్ళే. ఈ వీళ్ళే ఇవాళ అంటే ప్రజలు ఆ విమర్శలు చేస్తున్నారు. ఇవాళ ప్రజలు చేస్తున్న తప్పు ఏంటంటే రాజకీయ పార్టీగా టీవీ కార్యక్రమంగా మీరు చేస్తున్న కొద్దీ ఈ ప్రశ్నలు వస్తాయి. ఆ రోజు అదే మనిషిని ఇప్పుడు చేస్తున్నారు. అదే మీరు కామన్గా ఒక మంచి ప్రోగ్రామ్గా తెలుగువాడు గర్వించే వ్యక్తి అన్నట్టు అన్ని రంగాల వాళ్ళని పిలిచి, ఆయనతో బంధం ఉన్న వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు పిలిచి, పరిచయం లేకపోయినా ఉన్నవాళ్ళు పిలిచి, అన్ని రాష్ట్రాల్లో ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళని పిలిచి చేస్తే అది ఒక కార్యక్రమంగా ఎవడో మాట్లాడటానికి వస్తారమ్మ. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఒకటి ఉంది, ప్రతి కార్యక్రమానికి అందరు కుటుంబ సభ్యులు అందరు రావటం కరెక్ట్ కాదు. అందుకే ఒక్కొక్క వరుసగా చేస్తున్నారు కదా, నిమ్మకూరు ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు, రేపు హైదరాబాద్ వచ్చేప్పుడు వీళ్ళు వస్తారు. అంటే అందరూ గుంపుగా వచ్చారు, మనకు కూడా వీళ్ళ కుటుంబం కార్యక్రమం లాగా చేస్తున్నారు, మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా
కదా, మామ జనాల మధ్యకి ఎందుకు అని అంటారు. ప్రతి సినిమా ప్రతి ప్రోగ్రామ్కి అందరు బులోమని వచ్చేస్తారు. సో ఒక్కొక్క చోటకి మొన్న గుంటూరులో వచ్చినప్పుడు పెద్ద లోకేశ్వర్ వచ్చింది, ఆ కోడలు వచ్చింది, చిన్న కూతురు వచ్చింది, రేపు అంతకుముందు వేరే జయకృష్ణ వాళ్ళు వచ్చారు, అట్లా రేపు ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు వస్తారు. దాంట్లో ఈ నిన్నెందుకు రాలేదు, రేపు వస్తారు, అది రాకుండా ఎలా ఉంటారు కానీ కదా, ఎక్కడెక్కడ కన్వీనియంట్. రాజకీయం చేయకుండా అందరూ సంతోషంగా జరుపుకునే ఒక వేడుకలా చేస్తే బాగుంటుంది అని చాలామంది ప్రజలు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు అనుకుంటారు. రాజకీయంగా టీడీపీ కార్యక్రమం లాగా కాకుండా అది ఒక ప్రజా కార్యక్రమం, ఒక పబ్లిక్, ఒక మహానుభావుడికి ఇచ్చే నివాళి, ఆయన జయంతికి ఘనంగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రతి తెలుగువాడు గర్వించే కార్యక్రమంగా చేస్తే, అలా చేయాలంటే అన్ని రంగాల వాళ్ళని ఇతరులు పిలవాలి. మీ వాళ్ళని పిలుచుకుని, మీ పసుపు చొక్కాలని పిలుచుకుని మీరే మాట్లాడటం వల్ల దానికి శాంక్షిటీ రాదు, రాజకీయం కోసం చేసుకుంటున్నారు అన్నట్టు అయిపోయింది. అలా తప్పు. ఆయన మహానుభావుడికి రాజకీయంగా చేయడం కాకుండా ఆయన తెలుగువాడు గర్వించే వ్యక్తి, ప్రతి తెలుగువాడు ఆయన పౌరుషాన్ని నిలబెట్టిన వ్యక్తి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అందరి మనిషిగా చేయాలి, అందరి మనిషిగా అందరి కార్యక్రమంగా చేస్తుంటే బాగుంటుంది. వాళ్ళు మరి రాజకీయంగానే దాన్ని చూస్తున్నారు, అందుకని దానికి అంత రావాల్సినంత ఒక హైప్ కానీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్.